ఓం శ్రీ మహాలక్ష్మీ నమః. అందరికీ నమస్కారం అండి. ఈ ఆరు ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి అస్సలు ఉండదు. లక్ష్మీదేవి చంచల స్వభావి. ఆమెకి కొంచెం కోపం వచ్చినా, కొంచెం నొచ్చుకున్నా ఆ ఇంట్లో అస్సలు నిలవదు. ముఖ్యంగా ఈ ఆరు ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి అస్సలు ఉండదు. ఏ ఇంట్లో అయితే ప్రతిరోజు దీపారాధన చెయ్యరో, ఏ ఇంట్లో అయితే ముగ్గు వేయరో, ఏ ఇంట్లో అయితే ఆడవాళ్ళు జుట్టు విరపోసుకొని ఉంటారో, ఏ ఇంట్లో అయితే ప్రతిరోజు భార్యాభర్తలు గొడవలు పడుతూ ఉంటారో, ఏ ఇంట్లో అయితే ఆడవాళ్ళు ప్రాతకాలంలోనూ ప్రదోషకాలంలోనూ నిద్రిస్తూ ఉంటారో, ఏ ఇంట్లో అయితే ఎక్కువగా అబద్ధాలు చెబుతూ ఉంటారో, ఆ ఇంట్లో లక్ష్మీదేవి అస్సలు ఉండదు. అదేవిధంగా ప్రతిరోజు వాళ్ళు నిత్య పూజ విధానంలో గవ్వలను కానీ పూజిస్తే, లక్ష్మీ గవ్వలు అంటారండి, ఆ లక్ష్మీ గవ్వలను కానీ ఎక్కడైతే పూజిస్తారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది. గవ్వలని లక్ష్మీదేవి చెల్లెళ్ళుగా భావిస్తారు. ఎందుకంటే గవ్వలు కూడా లక్ష్మీదేవి లాగానే సముద్రం నుండి ఉద్భవించాయి. ఇప్పుడు ఈ లక్ష్మీ గవ్వల గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. క్షీరసాగర సముద్రం నుండి లక్ష్మీదేవి పసుపు గవ్వలు, శంకు, హాలాహలం ఉద్భవించాయంటండి. అందుకే ఈ పసుపు గవ్వలని లక్ష్మీదేవి సోదరిగాను, శంకుని సోదరుడిగాను పేర్కొంటారు. పసుపు గవ్వలని లక్ష్మీదేవి స్వరూపంగా భావించి పూజిస్తారు. పసుపు గవ్వలని పీఠంపై పెట్టి పూజిస్తే సిరి సంపదలు కలుగుతాయండి. మనం ఈ పసుపు గవ్వలను పూజించి ఆ తర్వాత వాటిని డబ్బులు దాచిపెట్టే చోట పెడితే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అలానే మనం దీపావళి రోజున పసుపు గవ్వలతో ఆడుతూ ఉంటాం కదా, ఇది పురాతన కాలం నుండి మనం చేస్తూనే ఉంటున్నాం అన్నమాట. ఆనవాయితీగా మనకి ఇది వస్తుంది. ఇలా ఎందుకు చేస్తున్నామంటే పసుపు గవ్వలు గలగలలు వినటం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి నడిచి వస్తుందని నమ్ముతారండి. అలానే లక్ష్మీదేవితో పాటు పరమేశ్వరునికి కూడా పసుపు గవ్వలతో అనుబంధం ఉందండి. పరమేశ్వరునికి చేసే అష్టాదశ అలంకారాలలో ఈ పసుపు గవ్వలు కూడా మనం ప్రధానంగా ఉపయోగిస్తూ ఉంటాం. అలానే శివుడి జటాజూటంలోను, నందీశ్వరుడి మెడలోను ఈ పసుపు గవ్వలు అనేవి ఉంటాయి. అలానే కొన్ని ప్రాంతాల్లో పసుపు గవ్వలు ఆడుతూ లక్ష్మీదేవిని ఆహ్వానించే పద్ధతి కూడా ఉందండి. అలానే మనం చిన్నపిల్లల్లో దిష్టి తగిలి దిష్టి దోష నివారణకు ఈ పసుపు గవ్వలని మెడలో కడుతూ ఉంటారండి. అలానే వాహనాలకి నల్లని త్రాడుతో ఈ పసుపు గవ్వలని కడితే దృష్టి దోషం అనేది ఉండదండి, మనకి ఎలాంటి సమస్యలు అనేవి రావన్నమాట. వాహనాలకి సంబంధించినవి అంటే కొంతమందికి కొంచెం చిన్న చిన్న యాక్సిడెంట్స్ అనేవి అవుతూ ఉంటాయి కదా, ఇలాంటి నల్ల త్రాడుతో మనం ఈ పసుపు గవ్వలని కానీ కడితే మనకి ఇలాంటి దృష్టి దోషాలు ఏమీ లేకుండా ఎటువంటి సమస్యలు అనేవి రాకుండా ఉంటాయన్నమాట. అలానే భవన నిర్మాణ సమయంలో ఏదో ఒక ప్రదేశంలో ఈ పసుపు గవ్వలను కట్టాలి. ఇలాగని కడితే మనం ఇల్లు కట్టుకుంటున్నప్పుడు మనకి ఎలాంటి దిష్టి తగలకుండా ఉంటుందండి. అలానే మనం కొత్త ఇంట్లోకి గృహప్రవేశం చేసే సమయంలో గుడ్డలో పసుపు గవ్వలు పెట్టి గుమ్మానికి తప్పనిసరిగా కట్టాలండి. ఇలా చేయడంలోని అంతరార్థం ఏంటంటే లక్ష్మీదేవిని మనం ఇంట్లోకి ఆహ్వానం పలకడం అండి. అలానే పసుపు రంగు వస్త్రంలో పసుపు రంగు గవ్వలు ఉంచి కుంకుమార్చన చేయడం వల్ల ధనాకర్షణ కలుగుతుందండి. అలానే వివాహం ఆలస్యం అవుతున్న వాళ్ళు పసుపు రంగు గవ్వలకి పూజ చేస్తే వివాహం అవుతుందండి, తొందరగా అవుతుంది. అలానే వివాహ సమయంలో వధూవరుల చేతులకి ఈ పసుపు రంగు గవ్వలు కడితే నలదృష్టి ఉండదన్నమాట, వాళ్ళకి కాపురంలో ఎటువంటి ఇబ్బందులు ఉండవు. అలానే శుక్రగ్రహ దోష నివారణకు మనం ఈ లక్ష్మీ గవ్వలు అనగా మనం ఇప్పుడు చెప్పుకుంటున్న ఈ పసుపు రంగు గవ్వలను తీసుకొని ప్రతి శుక్రవారం పూజ చేస్తే శుక్రగ్రహ దోషాలు ఏమన్నా ఉంటే అవన్నీ తొలగిపోతాయండి. సో ఇదండి ఈరోజు వీడియో. మరిన్ని భక్తి విశేషాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరొక మంచి భక్తికి సంబంధించిన వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.